హాయ్ అండి ఈరోజు నేను సమ్మర్ స్పెషల్ రెండు రకాల మిల్క్ షేక్స్ చేస్తున్నాను కర్బూజా మిల్క్ షేక్ స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఫస్ట్ కర్బూజా మిల్క్ షేక్కి ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనికి ఒక హాఫ్ లీటర్ పాల్ని డీప్ ఫ్రిడ్జ్ కాచి చల్లార్చి డీప్ ఫ్రిడ్జ్లో కొద్దిగా గడ్డ కట్టుకునేలాగా పెట్టుకోవాలి క్రీమ్డ్ మిల్క్ పెట్టుకోండి బాగుంటుంది దానికి ముందర బ్లెండర్లో ఒక ఐదు స్పూన్లు కర్బూజా ముక్కలు వేసి మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా పాలు అవి రెండు స్పూన్లు షుగర్ వేసుకోవాలి మీకు ఇష్టం లేకపోతే షుగర్ ఇష్టం లేకపోతే హనీ వేసుకోండి ఒక వన్ స్పూన్ హార్లిక్స్ వేసుకోవాలి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని గడ్డగట్టుకున్న పాలు పోసుకోవాలి పాలు పోసుకొని బాగా బాగా ఎక్కువసేపు బ్లెండ్ చేయాలి చూడండి మిల్క్ షేక్ రెడీ అయిపోయింది తర్వాత స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ దాన్ని నేను ఒక గ్లాసు మిల్క్ షేక్ చేస్తున్నా దానికి ఒక ఐదు స్ట్రాబెర్రీస్ తీసుకుంటున్నాను సరిపోతే ఎక్కువ వేస్తే బాగోదు టేస్ట్ దాన్ని ముక్కలు కట్ చేసుకుని బ్లెండర్లో వేసుకోవాలి తర్వాత ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్కి మనం స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని ఒక స్కూప్ వేసుకోవాలి వేసుకున్న అందులో రెండు స్పూన్లు షుగర్ వేసుకోవాలి మీకు షుగర్ కనుక ఇష్టం లేకపోతే స్కిప్ చేసి హనీ వేసుకోండి దీంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలు పోసుకోవాలి కాచిలార్చిన పాలు ఫ్రిడ్జ్లో పోసి పెట్టుకున్న పెట్టుకోవాలి దీన్ని బాగా మెత్తగా స్మూతీలా చేసుకోవాలి బ్లెండ్ చేస్తే రెడీ అయిపోతుంది దీంతో మన కలర్ కలర్ ఫ్లేక్స్ తోటి మనం డెకరేట్ చేసుకోవచ్చు ఈ కర్బూజా మిల్క్ షేక్కి పైన హార్లిక్స్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్